నాగిరెడ్డి గారు చెప్పండి, అసలు మీరు గాజువాక నియోజకవర్గానికి చెందిన వాళ్ళు, మీ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? నేను కార్పొరేటర్గా 2007లో ఫస్ట్ రాజకీయంలోకి దిగామండి. నుంచే డైరెక్ట్ రాజకీయాల్లో నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది. 2009లో కూడా కాంగ్రెస్ టికెట్ ట్రై చేసినట్టున్నారు అసెంబ్లీకి, అంటే ఎందుకు రాలేదంటారు? 2009లో నేను అడగకుండా సింగల్ పేరు రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీ పంపించారు. నా పేరు సుబ్రామరెడ్డి అనే వ్యక్తి నాకు రాకుండా నాకు వచ్చిన టికెట్ని మార్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎట్లా మళ్ళీ అటాచ్మెంట్ అయింది మీకు? జగన్మోహన్ రెడ్డి గారితో కాకినాడ యాత్ర పెట్టాడు. కాకినాడలో గారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు 150 వెహికల్స్తో తర్వాత నాగిరెడ్డి అన్న ఇక్కడ ఆగి మాట్లాడినది కావదు, నువ్వు బస్సు ఎక్కని బస్సు ఎక్కించుకున్నారు. నేను అతనితో అటాచ్మెంట్ పెట్టుకోను. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమని చెప్పినా కూడా ఆయన గుహ, అంటే మీరు ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఎట్లుంటుందనేది మీకు ప్రత్యక్షంగా తెలుసు? తెలుసు, అది చెప్పాము. చెప్తే అతను డోంట్ కేర్ అనే విధంగా ఆనాడే అతను డెసిషన్ తీసుకున్నాడు. టీచ్ కాదాక నన్ను దయబెట్టి పంపించిన సందర్భం అది. అంటే మీకు గురుమూర్తి రెడ్డి గారికి డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి అంటే 2009లో ఆయన మీద మీరు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? కేవలం టికెట్ నాకు ఇచ్చారు. టికెట్ నాకు ఇచ్చి ఢిల్లీ సింగల పేరు పంపించినప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్కి ఆయనకు అవకాశం లేదు, నాకు టికెట్ వచ్చింది అన్నప్పుడు ఆయన ప్రయత్నం చేయకూడదు. అంటే మీరు కొంతాల రామకృష్ణ గారికి చాలా దగ్గర వ్యక్తి కదా. మొన్న ఇటీవల ముగిసిండే ఎన్నికల సమయంలో కొంతాల రామకృష్ణ గారు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వస్తారని ప్రచారం, ఆయన లోటస్ పండుగ కూడా వెళ్ళారు. కారణం ఏమంటారు మళ్ళా మనసు మార్చుకోవడానికి? అంటే మీలాంటి వాళ్ళు చెప్పలేదా మనం ఈ పార్టీలో ఉంటేనే? మనం మేము కూడా చెప్పామండి. రామకృష్ణ నాటి వ్యక్తి, అతను అవినీతి అనేది ఎక్కడ చేయలేదు, సర్వీస్ చేసే మైండ్. మా శక్తి వంచన లేకుండా అతను పార్టీలో జాయిన్ అవనందుకు మా పెద్దలందరితోనూ కూడా మాట్లాడడం జరిగింది. మీకు తెలుగుదేశం పల్లా శ్రీనివాసరావుకి మధ్య పోటీ ఉంటుంది అనుకుంటా అని అన్నారు ఫస్ట్, ఆ వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు సీన్లోకి వచ్చారు గాజువాక. అంటే ఇది ఎట్లా చూస్తారంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఒక అడ్జస్ట్మెంట్తో గెలవాలని ఏమన్నా వచ్చారా? ఏం అనుమానం లేదు. వాళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్గానే క్యాండిడేట్లు, చంద్రబాబు నాయుడు చెప్పిన క్యాండిడేట్లు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గం వరకు ఇవాళ జేడీ లక్ష్మీనారాయణని డిసైడ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు ఆ జనసేన పార్టీకి పంపించి చంద్రబాబు నాయుడు గారి సిఫార్సు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనౌన్స్ చేశాడో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు, అది ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయలేదు, ఆపేసిందని నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎందుకు ఆపారు మీరు? ఇవాళ పేదరికం అనేది ఎక్కడున్నా చెప్పండి. ఇల్లినోడికి ఇల్లు ఇస్తున్నారు, పెన్షన్ లేనివాడు పెన్షన్ ఇస్తున్నారు, కార్డు లేనివాడు కార్డు ఇస్తున్నారు, పిల్లల చదువులు వీళ్ళ మీద భారం రూపాయి పడకుండా చదువులన్నీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే భరాయిస్తుంది. ఇవి చేస్తే చాలా అందరూ హ్యాపీగా బ్రతకనేందుకు అవకాశం ఏర్పడుతుంది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీ మీద పోటీకి వస్తున్నారనే విషయం తెలియగానే మీకు భయం వేసిందా? క్యాజువల్గా అడిగాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని పరిస్థితి ఏంటని అడిగారు. కొంతమంది వ్యక్తులు ఆ రకం బేడప్రసారం చేశారు.
ఇంకోటి అన్నారు శత్రుశేషం అని అంటే ఆ రకంగా కూడా ఏమన్నా అంటే పార్టీ మిగతా పార్టీ వాళ్ళు మీ దగ్గర చేసుకొని శత్రుశేషం కూడా లేకుండా చేసుకునే ప్రయత్నాలు ఏమైనా స్టార్ట్ చేశారా? నన్ను రానియకుండా రాజకీయాల్లో దెబ్బతీద్దాం అని గొయ్యలు తవ్వారు. మా అన్న కొడుకులే, ఒక జనసేన, ఒక టీడీపీ. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.